Visaka Jilla Anakapalli Mandalam BRT Colonilo Nalla Marama Talli Jatra Utsava Committee Ghananga Nirvahincharu. Ee Sandarbhanga Anakapalli MLA Gudivada Amarnath MP Dr. Satyavati Vishnumurti Dampatulu Amavari Darsinchukoni Pratyeka Pujalu Nirvahincharu. Anantaram Alaya Committee Varini Sadharanga Ahvanichi Chiru Satkaram Gavincharu. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు చైర్మన్ బుద్ధ నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ గత 31 సంవత్సరాలుగా గ్రామంలో ఏకరాత్రి ఉత్సవంగా ఈ జాతర నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్టీ కాలనీ, బుడా కాలనీ, అంబేద్కర్ కాలనీ గ్రామ పెద్దలు ప్రజల ఆధ్వర్యంలో ఈ పండుగ జరుగుతుందన్నారు. అమ్మవారి ఘటాల ఊరేగింపు, సారి ఊరేగింపుతో పాటు ఈ జాతరకు ముందు మహిళలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. జాతరలో కోలాటం, సన్నాయి మేళాలు, తీన్మార్ డాన్సులు, భారీ స్టేజ్ ప్రోగ్రాంలు, విద్యుత్ దీపాలంకరణ, భారీ మందు జాతరకు ప్రత్యేక ఆకర్షణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ మల్లశ్రీను, కార్యదర్శి పెద్దిశెట్టి దుర్గ, కోశాధికారి అప్పన్న రాము, ఉప కోశాధికారి దొడ్డి మురళి నరేంద్ర, సహాయ కార్యదర్శి కొణతాల సురేష్, గ్రామ పెద్దలు ఎల్లపు వెంకట్రావు, మల్ల శ్రీనివాసరావు, బుద్ధ నాగేశ్వరరావు, ముల్లెటి శివాజీ, బుద్ధ సోమేశ్వరరావు, బుద్ధ సత్యనారాయణ, సరిస భాస్కర్ రావు, ఆరుగుళ్ళు కొండబాబు తదితరులు పాల్గొన్నారు. మారమ్మ జాతర గత 31 సంవత్సరం నుంచి కూడా ఘనంగా అభివృద్ధి అవుతుంది. చల్ల తల్లి ఎవరైనా ఏ కోరికనైనా అనుకున్నట్లే ఆ కోరిక తీసుకుంటుంది. చాలా ఇబ్బంది పరిస్థితుల్లో వచ్చింది ఈ వాళ్ళు అందరూ కూడా ఈరోజు అందంగా బాగున్నారంటే అమ్మవారి తాలికి దీవులే. గత 31 సంవత్సరం నుంచి కూడా అందరికీ అన్ని రకాలుగా కోరికలు తీస్తూ ప్రతి సంవత్సరం కూడా స్టేజులు ప్రోగ్రాము అన్ని సంతానాలు సంతానిస్తూ అన్ని రంగాల్లో కూడా వ్యాపారం లేని వ్యాపారం ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అమ్మవారు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చాలా మంచి జరుగుతుంది. అంచేత గత 31 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టి నేలవాసాలు తప్పుడు గుళ్ళు అన్నీ కూడా ఎంతడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న టోల్ కేంద్రం వాళ్ళు అవనియండి, అనకాపల్ బంగారం వర్తకులు అవనియండి, అలాగే ప్రైవేట్ వర్తకులు అవనియండి, అన్ని రంగాల వాళ్ళు కూడా మాకు మా బీఆర్టీ కాలనీ ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. అయితే అందరూ కూడా ఈ అమ్మవారి దేవుళ్ళు అన్ని రంగాల వారికి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రతి సంవత్సరం జరిగే విధంగానే శ్రీ శ్రీ నల్లమారమ్మ జాతర మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించబడుతుంది. మరి ఈ అమ్మవారి తాలూకా ఉత్సవ పూర్వోత్సవాలు చూసినట్లయితే ఈ కాలేజీ జంక్షన్ నుంచి కొట్టూరు గ్రామ ప్రజల నుంచి ఇటు ఓండ్ర వెళ్లే వరకు కూడా ఈ అమ్మవారు అందరికీ అన్ని రకాలుగా మరి ప్రయాణం వెళ్ళేటప్పుడు కానీ రాకపోకల ముందు కానీ వాళ్ళకి అన్ని వేళలా వాళ్ళకి అండగా ఉంటూ మరి వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ నల్లమారమ్మ జాతర మహోత్సవం ఎప్పుడు కూడా ఘనంగా జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే మరి ఈ సంవత్సరం కూడా పెద్దల సమక్షంలో మరి అనేక మంది అనేక రాజకీయ నాయకులు అవనివ్వండి, వాళ్ళ గ్రామ ప్రజలు అవనివ్వండి, గ్రామ పెద్దలు అవనివ్వండి, వాళ్ళందరి సమక్షంలోనే ఈ యొక్క పండగ మహోత్సవం ఎంతో ఘనంగా జాతర దగ్గర నుంచి అలాగే స్టేజ్ ప్రోగ్రాం దగ్గర నుంచి నేలవేషాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించబడుతుంది. అయితే ఎవరైతే ఈ అమ్మవారికి మనస్ఫూర్తిగా వాళ్ళు వచ్చి వాళ్ళ కోరికలు ఉన్నటువంటి అమ్మవారికి అనుగుణంగా వాళ్ళ కోరికలు తీర్చాలని వాళ్ళు తీర్చేటువంటి మొక్కుబడులు ఖచ్చితంగా చేస్తున్నారు. అలాగే దినదిన అభివృద్ధి కూడా అమ్మవారు దేవాలయం దగ్గర చూసినట్లే కానీ ప్రతి చోట కూడా ఈ యొక్క అమ్మవారి గురించి అనేక రకాలుగా పూజలు చేస్తూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమ్మవారి ఆశీస్సులు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజల దగ్గర నుంచి పెద్దలు రాజకీయ నాయకులు అందరికీ కూడా ఉండాలని మేము ఉత్సవ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మాది విశాఖపట్నం అనకాపల్లి మండలం బీఆర్టి కాలనీ అండి. మాది ప్రతి సంవత్సరం కూడా అతి వైభవంగా శ్రీ జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం జరుగుతుంది. బీఆర్టీ కాలనీ ప్రజల సహారం అలాగే అనకాపల్లి వర్తక సంఘం సహారం ప్రతి కార్యక్రమంలోనే ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. అలాగే ఈ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు కోరుతాం.